హాయ్ పిల్లలు, బాగున్నారా? అప్పుడే వన్ వీక్ అయిపోయింది కదా. సో మనం ఈ వీక్ అంతా దేవుడు మనల్ని కాచి కాపాడారు. అండ్ ఇప్పుడు మనం కొత్త సాంగ్స్ నేర్చుకోవడానికి, యాక్టివిటీ నేర్చుకోవడానికి అండ్ స్టోరీ వినడానికి మనం మీరంతా రెడీగా ఉన్నారు కదా. సో మనం ముందుకు వెళ్లే ముందు మనం ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందాం, ఓకేనా పిల్లలు? సో అందరం నీల్ డామ్, జాయిన్ యర్ హ్యాండ్స్ అండ్ క్లోజ్ యర్ ఐస్. మనం ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందాం. హలియా స్తోత్రం ప్రభా, నీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ వారం అంతా మమ్మల్ని కాచి కాపాడిన దేవా, నీకు వందనాలు ప్రభా. ఈ వర్చువల్ సండే స్కూల్లో మేమందరం జాయిన్ అవ్వడానికి మాకు సహాయం చేసి ఉన్నారు ప్రభా. మేము ఇప్పుడు నేర్చుకోబోతున్న ప్రతి ఒక్క దాంట్లో ప్రభా మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభా. నైనా ఇక్కడ నైనా కేవలం నీ నామ మహిమార్థమే జరగలుగుటకు సహాయం చేయండి. సాతాన్ దాని కుయుక్తులన్నీ, దాని ప్లాన్స్ అన్ని ఏసునామంలో డిస్ట్రాయ్ చేస్తుంది కా ప్రభా. కేవలం నీ నామానికి మహిమకరంగా సమస్తం జరగగలుగుటకు నాకు సహాయం చేయండి నైనా. మేమందరం నైనా నీ రాజ్యంలో కనబడులాగున ఇది మాకు నేను తోడ్పడగలుగుటకు సహాయం చేస్తున్నాం. నీకు వందనాలు చెల్లించుకుంటూ వేసాం నడిచినాం తండ్రి, ఆమెన్. అందరం చెప్దామా పిల్లలు, ఆమెన్. ఓకే పిల్లలు, స్టార్ట్ చేసుకుందామా? మనందరికి వచ్చిన పాటతో స్టార్ట్ చేసుకుందాము. చిన్న పిల్లలారా, సమయం ఇదేరా, ఏసు వచ్చి వేలాయే ఎదురు చూద్దాం రా అనే పాట మీ అందరికి వచ్చి కదా. ఒకవేళ రాకపోతుంటే అక్క వాళ్ళు వచ్చి నేర్పిస్తారు, మనం నేర్చేసుకుందాం. అందరం లేచి నుంచుందామా? మనం విత్ యాక్షన్స్ ఈ పాట పాడేసుకుందాం. చివరి సమయం ఇదేరా, ఏసు వచ్చు వేలరా.
ఓకే పిల్లలు, మనం నేర్చు పాడేసుకున్నాం కదా. సో ఈ పాటలో మనం ఏం పాడుకున్నాం, ఏసయ్య త్వరగా రాబోతున్నారని మనం పాడుకున్నాం కదా. సో ఎవరి కోసం మనం ఏసయ్య త్వరగా రాబోతున్నారు, మన కోసం కదా. సో మనం ప్రిపేర్డ్గా ఉండాలి కదా. సో ఎవరిని తీసుకెళ్తారు ఏసయ్య, ఎవరైతే మంచి పిల్లల్లాగా ఉన్నారో వాళ్ళనే తీసుకెళ్తారు కదా. సో మనం కూడా మంచి పిల్లల్లాగా ఉండి ఏసయ్యతో వెళ్ళిపోవడానికి రెడీ అవుదాం. ఓకేనా పిల్లలు? ఓకే. సో ఇప్పుడు మనం కొత్త పాట నేర్చేసుకుందామా? అక్క వాళ్ళు వచ్చి ఒక హిందీ పాట నేర్పిస్తారు, నేర్చేసుకుందాం. ఓకే పిల్లలు, సో ఈ పాటలో మనం ఏం నేర్చుకున్నామో, మనమంట అలర్ట్గా ఉండాలి అండ్ మెలకు కలిగి ఉండాలని నేర్చుకున్నాం కదా. అండ్ ఏసైకి భయపడుతూ ఉండాలని నేర్చుకున్నాం కదా. సో ఈ ఏసైకి భయపడుతున్న వాళ్ళని ఏసై ఏం చేస్తారంట, తీసుకువెళ్తారంట. ఓకే, మరి మనం మెలకుగా ఉండి అలర్ట్గా ఉండి ఏసైకి ఇష్టమైన పిల్లల్లాగా ఉండడానికి మనం ట్రై చేద్దాం. ఓకేనా పిల్లలు? నవ్ ఇట్స్ యాక్టివిటీ టైం. సో యాక్టివిటీ టైంలో అక్క ఏ యాక్టివిటీ నేర్పిస్తారో చూసేద్దామా, చూసి నేర్చేసుకుందాం. ఓకేనా? ఈ సెక్షన్లో మనం కొత్త క్రాఫ్ట్ నేర్చుకుంటాం కదా, ఇప్పుడు ఇంకో క్రాఫ్ట్ గురించి చూద్దాం. ఈ క్రాఫ్ట్ నచ్చిందా మీకు? బాగుంది కదా, చూసారా ఎంత బాగుందో కలర్ కలర్గా. మనం రీసెంట్గా లాస్ట్ సండే ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం కదా, దేవుని కూడా మన ఫాదర్లా ట్రీట్ చేస్తూ అతన్ని కూడా మనకి ఏ హెల్ప్ కావాలన్నా కానీ దేవుడిని అడుగుదాం. ఈ క్రాఫ్ట్ మీరు కూడా ట్రై చేయండి. బాయ్. నెక్స్ట్ వీక్ ఇంకో క్రాఫ్ట్ మీ ముందు ఉంటా. బాయ్ ఫ్రెండ్స్. ఓకే పిల్లలు, ఏం యాక్టివిటీ నేర్పించారు అక్క? మనకు ఒక ఐస్ క్రీమ్ చేయడం నేర్పించారు కదా, అండ్ మన రీసెంట్గా మన ఫాదర్స్ డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాం అక్క, ఫాదర్స్ డే రిలేటెడ్ యాక్టివిటీ నేర్పించారు కదా. మీ ఫాదర్కి మీరు గిఫ్ట్స్ ఇచ్చారా?
ఒకవేళ ఇవ్వకపోతే మళ్ళీ ఇది చేసి డిలే అయినా బిలేటెడ్ ఫాదర్స్ డే అని మీ ఫాదర్కి మీ డాడీస్కి ఇవ్వండి. ఓకేనా పిల్లలు? ఓకే. సో ఎవ్రీ టైమ్ ఈ సెషన్లో మనము మనం కింగ్స్ ఆఫ్ జూడా గురించి నేర్చుకుంటున్నాం కదా. సో ఈరోజు మనకి అక్క వచ్చి కొత్త కింగ్ గురించి మన కొన్ని క్యారెక్టర్స్ మనకి చూపిస్తారు, ఆ కింగ్ గురించి మనకు నేర్పిస్తారు, నేర్చేసుకుందాం. హాయ్ పిల్లలు, మనం ఈ సెక్షన్లో కొత్త రాజు గురించి నేర్చుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ రాజు ఆమోన్ గురించి నేర్చుకుందాం. ఈయన 22 ఇయర్స్లో కింగ్ అయినాడు. ఇతను వాళ్ళ సర్వెంట్స్ చేత చంపబడ్డాడు. ఇతను 2 ఇయర్స్ రూల్ చేసినాడు. ఈ వీళ్ళ వైఫ్ పేరు జెడిడా. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీక్ ఇంకో రాజు గురించి నేర్చుకుందాం. పిల్లలు, ఇప్పుడు దాకా మనము పాటల ద్వారా దేవనామాన్ని మహిమపరుచుకున్నాము అండ్ కొత్త యాక్టివిటీ కూడా నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు మనం స్టోరీ టైంకి వచ్చేసాం. స్టోరీ టైంలో వెళ్ళే ముందు మనం దేవనామాన్ని వర్షిప్ చేసుకుందాం, మనం దేవునికి థ్యాంక్స్ చెప్పుకుందాం. ఎస్ఐ అని స్టోరీ టైం ద్వారా నాతో మాట్లాడిన ఎస్ఐకి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఫస్ట్ మన హార్ట్స్ని, మన సోల్ని, మన మైండ్ని మొత్తం దేవుని సన్నిధిలో సబ్మిట్ చేసుకొని ఈ ఆరాధనలో పాల్గొందాం. అందరంలో హ్యాండ్స్ లిఫ్ట్ చేసి ఆకాశం వైపుకు ఏసేకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఏసేని ప్రేస్ చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువానికి వందనాలు చెల్లించుకున్నాను ఏసయ్య. పరిశుద్ధుడానికి స్తోత్రం, మంచివాడానికి స్తోత్రం నాయన, కృప కలిగిన తండ్రినికి స్తోత్రం నాయన, సత్యస్వరూపినికి స్తోత్రం నాయన, జాలి కలిగిన తండ్రినికి వందనాలు ఏసయ్య. నేను ఎంత మంచి దేవుడవు తండ్రినికి స్తోత్రం నాయన, ఎవరు చేవిడ్చిన విడవని ఎడబాయిని దేవుడవు ఏసయ్యానికి స్తోత్రం నాయన. ఏసయ్యానికి వందనాలు, మమ్మల్ని కాచి కాపాడుతున్న ఏసయ్యానికి వందనాలు, మమ్మల్ని బలపరుస్తున్న ఏసయ్యానికి వందనాలు, ప్రొటెక్ట్ చేస్తున్న ఏసయ్యానికి వందనాలు ప్రభువా, మమ్మల్ని ప్రేమిస్తున్న ఏసయ్యానికి వందనాలు ప్రభువా. మీరు మా కోసం నాయన అయ్యా సిల్వలో మా కోసం రక్తం కార్చిన ఏసయ్యానికి వందనాలు ప్రభువా. ఏసయ్య మా పాపములు క్షమిస్తున్న ఏసయ్యానికి వందనాలు. మా ఫాదర్గా ఉంటున్నందుకు నీకు వందనాలు, మా గైడ్గా ఉంటున్నందుకు నీకు వందనాలు. ఏసయ్యానికి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఫాదర్. ఏసయ్యానికి స్తోత్రం నాయన. ఏసయ్య ప్రభువానికి వందనాలు, దేవానికి వందనాలు. ఇలా వర్షిప్ చేసుకుంటూ పిల్లలు, నా తండ్రి నీవే, నా దేవుడు నీవే అనే పాట పాడుకొని దేవునామాన్ని వర్షిప్ చేసుకుందాం. ఒకవేళ రాకపోతుంటే సెకండ్ టైం మాతో జాయిన్ అవ్వండి. నా తండ్రి నీవే, నా దేవుడు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడు నీవే, నా తండ్రి నీవే, నీవే యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివే. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివే. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెనల దెబ్బైనను, తగలకుండ కాచేని ప్రేమ. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెనల దెబ్బైనను, తగలకుండ కాచేని ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా.
నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే అందరం చెప్దామా పిల్లలు నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే అవును సయ్యా థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ ఫాదర్ లార్డ్ ఎస్ఐ మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నందుకు నీకు వందనాలు ఎస్ఐ పగలు ఎండ దెబ్బ తగలకుండా ప్రభా రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా ప్రభా ఎస్ఐయా ప్రభా నాయన ఈ పాండమిక్ టైంలో కూడా ప్రభా మీరు మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు నీకు వందనాలు ఎస్ఐయా ఎస్ఐ ఏ తెగులు మాకు అంటకుండా మీరు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు అందరం థ్యాంక్స్ చెప్తాం మా పిల్లలు అలా థ్యాంక్స్ చెప్పుకుందాం దేవా నువ్వు నన్ను కాపాడుతున్నందుకు నీకు వందనాలు ఎస్ఐయా ఎస్ఐయా ఎవరు చేవిడ్చినను నన్ను విడవలేదు ఎస్ఐయా ఎవరిని మర్చిపోయినను నన్ను మర్చిపోలేదు ఎస్ఐయా థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై గాడ్ లార్డ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై ఫాదర్ లార్డ్ నా కోసం నా కొరకు మీరున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా అని హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఎస్ఐయా ఈ స్టోరీ టైం ద్వారా నాతో మాట్లాడండి అని చిన్న ప్రేయర్ చేసుకుందాం ప్రేయర్ చేసుకుంటే వర్షిప్ టైంని క్లోజ్ చేసుకుందాం ఎస్ఐయా నీకు వందనాలు చెల్లించుకుందాం మీరు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ఈ టైంని బట్టి నీకు వందనాలు ఎస్ఐయా మేమందరం మీ నామాన్ని మహిమపరిచి ఉండగా ప్రభు ఎస్ఐయా మీరు మాకున్నందుకు తండ్రిగా ఉన్నందుకు మా దేవుడిగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా మీరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని మాతో పాటు నాయన ఎవరైతే వర్షిప్ టైంలో జాయిన్ అయ్యి నేను హృదయపూర్వకంగా ఆరాధన చేసినారు వాళ్ళందరినీ మీరు బ్లెస్ చేయండి 100-fold బ్లెస్సింగ్ మీరు దయచేయండి మేమందరం నాయన మీ రాజ్యంలో కనిపించగలుగుటకు సహాయం చేయండి వాక్యం ద్వారా స్టోరీ ద్వారా మీరు మాతో మాట్లాడి చెప్పుచిన వినుచిన మేమందరం దాని ప్రకారం నడవగలుగుటకు సహాయం చేస్తున్నాం నీకు స్తోత్రం చెల్లించుకుంటూ వేసినాం నడిచినాం తండ్రి ఆమేన్ ఓకే పిల్లలు నా విత్ స్టోరీ టైమ్ సో స్టోరీ టైంలో మనకి ఆంటీ వచ్చి మనకు స్టోరీ నేర్పిస్తారు సో మనం నేర్చేసుకుందాం అండ్ జాగ్రత్తగా విందాము అండ్ ఆంటీ ఏమైతే నేర్పిస్తున్నారో అది మనం పాటించడానికి మనం ట్రై చేద్దాం ఓకేనా పిల్లలు ఇంకొకసారి నా స్టోరీ చెప్పడానికి బైబిల్ గురించి చెప్పడానికి దేవుడు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మరంట ఒక అమ్మాయి ఉందంట అమ్మాయి పేరు మ్యాగీ అమ్మాయి ఆర్ఫన్ అంట ఆర్ఫన్ అంటే తెలుసా మమ్మీ డాడీ లేకుండా ఉన్నదంట అమ్మాయి ఆ అమ్మాయి ఒక ఆర్ఫనేజ్లో ఉంటుందంట అక్కడ అందరు ఇంకా ఎవరైతే మమ్మీ డాడీ లేని వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళందరూ అక్కడ ఉంటారన్నమాట ఈ అమ్మాయి కూడా అక్కడ ఉంటుందంట అమ్మాయి అంటే చిన్న అమ్మాయి కాదు పెద్ద అమ్మాయి అక్క వాళ్ళ అంత అనమాట సో ఈ అమ్మాయి అంట ఏం చేయాలా మరి నేను ఎప్పుడు వీళ్ళు పెట్టింది తింటున్నాను ఏమైనా ఒక చిన్న జాబ్ చూసుకుందామని చెప్పి దగ్గర వెళ్తేనంటే అక్కడ ఒక రెస్టారెంట్ కనిపించింది రెస్టారెంట్లోనన్నా బయట బోర్డు పెట్టిందంట ఏమని షాప్ రెస్టారెంట్లో ఉద్యోగాలు ఉన్నాయని సరే నేను లోపలికి వెళ్ళి అడుగుతున్నాట మేనేజర్ని ఆ ఉన్నాయి ఓన్లీ గర్ల్స్కి ఇస్తాము మేము అని చెప్పాను సరే లోపలికి వెళ్ళిందండి లోపలికి వెళ్తే ఏంటి మనం హోటల్కి వెళ్తే సర్వ్ చేయడానికి వాళ్ళు వస్తారు కదా అలాంటి జాబ్ అనమాట ఈ అమ్మాయి సరే నేను ఏదో ఒకటి వచ్చింది కదా దేవుడు ఇచ్చాడు కదా అని చెప్పి లోపలికి వెళ్ళింది వెళ్తే చాలా మంది గర్ల్స్ ఉన్నాయంట అందరు గర్ల్స్ ఉన్నట్ట దానిలో ఉన్నది పని చేసేవాళ్ళు సరే వాళ్ళందరూ అంట ఈ అమ్మాయిని ఏ పేరు నీ పేరు అన్నీ మాట్లాడుకున్న తర్వాత సరే అప్పటి వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటానంట ఒక ఆయన మంచిగా డ్రెస్ చేసుకుని వచ్చి ఒక టేబుల్ దగ్గర వచ్చి కూర్చున్నానండి కూర్చోగానే వాళ్ళంట మ్యాగీ నువ్వు వెళ్ళిపోవాలని అంటే ఎందుకని మీరు వెళ్ళారా అంటే నువ్వు వెళ్ళరాదా నువ్వు వెళ్ళు అని ఈ అమ్మాయిని పంపించారండి సరే వాళ్ళందరూ నాకన్నా సీనియర్స్ కదా అని చెప్పి ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళిందంట వెళ్ళి నుంచి చాలా స్మైలింగ్ ఫేస్ తోటి చాఫుల్గా ఆయనతోటి ఇంకేం కావాలండి నేను అంటే కాఫీ అన్నాడు ఒక సీరియస్గా పెట్టుకున్నాడండి కాఫీ అనండి సరే అమ్మాయి ఓకే అని చెప్పి నవ్వుతా ఆయనతో చెప్పి వెళ్ళి కాఫీ మగ్ తీసుకొని చనికిచ్చిందంట ఇస్తా కాఫీ మగ్ తీసుకొని ఇట్లా తీసుకొని ఏంటి కాఫీలా ఉన్నాయి ఈ కలర్లో ఉన్నాయి ఏంటి ఆయన మంచి తీసుకురావద్దా అని అమ్మాయిని అంతే ఏదో అంటున్నాడంట ఈ అమ్మాయి ఏం మాట్లాడకుండా జస్ట్ నవ్వుతానే ఉందంట అయిపోయి మళ్ళా వెళ్ళి అక్కడి నుంచి ఉందంట ఈ మిగతా గర్ల్స్ అందరూ నవ్వుతా ఉన్నారంట నవ్వుతాంటే ఎందుకు నేను నవ్వుతున్నాంటే రోజు వెళ్తే ఈయన రోజు వస్తాడు రోజు కాఫీ అడుగుతాడు మళ్ళీ అయిపోయిన తర్వాత హోటల్కి వెళ్ళి మనం ఏమన్నా తిన్న తర్వాత టిప్ ఇస్తాం కదా 10 రూపాయలు లేకపోతే 20 రూపీస్ ఏమి ఇస్తాం కదా ఆయనకి అది కూడా ఇవ్వడు
ఇంకా ప్రతిరోజు ఏంటి కాఫీ చల్లకుని అంటాడు, లేకపోతే ఏంటి వేడుకుని అన్నాడు, ఈ కలర్ ఏంటి అది ఇది ఏదో ఒకటి అంటాను ఉంటాడు. అందుకోసమే నిన్ను పంపించాము అంటే ఈ మ్యాగీ అన్నాడు ఇట్స్ ఓకే అని చెప్పిందండి. అయిపోయిందంట కాఫీ అయిపోయిన తర్వాత బిల్ తీసుకొని ఇచ్చిందంట. ఇస్తే ఆయనంట ఇట్లా లాక్కున్నాడంట. అమ్మాయిని కూడా చక్కని అవుతానే ఆయన బిల్ ఇస్తే థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయి బిల్ పే చేసి వచ్చి ఆ రిసిప్ట్ ఇచ్చేసింది. మళ్ళా నెక్స్ట్ డే కూడా వచ్చాడంట. నెక్స్ట్ డే వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మ్యాగీ అయ్యిందంట. మ్యాగీ ఈ అమ్మాయి వచ్చి ఫుల్గా నవ్వుతానే ఉంటుందంట. ఆయన మాత్రం సీరియస్గా రోజు ఏదో ఒకటి అంటాడంట మ్యాగీని. ఏమనేది కాదంట, మ్యాగీ మాత్రం ఎప్పుడు ఆయన ఏమన్నా కూడా నవ్వుతానే ఉంటుందంట. రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆర్ఫన్ కదా, ఈ అమ్మాయికి ఎవరు లేరు కదా, ఇంకా బెడ్ మీద పండుకొని ఆలోచిస్తూ ఉంటుందంట. పాపం ఆయన ఎందుకంటే సీరియస్గా ఉంటాడు, ఒకవేళ ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమా లేకపోతే ఆయన హెల్త్ ప్రాబ్లమా ఎందుకని అని. ఓకే ఏమన్నా కానీ మా ఫాదర్ లాట అయినా మా డాడీ అయితే నన్ను అట్లా కోప్పడితే నేను డాడీని ఏమన్నాను కదా అనుకున్నాను. సరే ఒక రోజు అయిపోతే ఒక రోజు అయ్యేటప్పటికంట 10 అయిందంట ఆయన రాలేదు, ఇంకా 11 అయిందంట రాలేదంట, 12 అయినా కూడా ఆయన రాలేదంట. ఏంటప్ప ఆయన రాలేదు అని అనుకుందంట మ్యాగీ. సరే ఆ రోజు అయిపోయిందంట, నెక్స్ట్ డే వస్తాను. నెక్స్ట్ డే కూడా రాలేదంట, నెక్స్ట్ డే కూడా రాలేదంట. 6 డేస్ అయిపోయిందంట, 7 డేస్, 8 డేస్, 9 డేస్, 10 డేస్ అయినా కూడా ఆయన రాలేదంట. ఏంటప్పా ఈయన రాలేదు అని అనుకుని ఇంటికి వెళ్ళిపోయి రూమ్లో పడుకొని ఏమన్నా అయిందా, ఆయనకి హెల్త్ బాగాలేదా, ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, ఎందుకని అయినా ఇలా ఉన్నా ఎందుకు రాలేదు అని చాలా వరి అయిందండి. సరే వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఒక రోజు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరు అడిగిందంట ఏంటి ఆయన రాలేదు ఏంటంటే మంచిదిలే ఆయన రాకపోతేనే మంచిది, వచ్చిన దగ్గర నుంచి సీరియస్గా ఉంటాడు, ఎందుకు ఆయన రాకపోతే మంచిది అమ్మాయే అన్నారంట. మ్యాగీ మాత్రం చి ఆయనకు బాగాలేదేమో, పాపం ఎందుకు రాలేదు, ఎందుకు అలా అంటున్నారు అన్నాడు. అంటే ఆయన విషయము ఏం వరి అవుతా ఉందంట మ్యాగీ. సరే ఒక రోజు అంట ఒక కొత్త ఆయన ఆ రెస్టారెంట్కి వచ్చాడంట, వచ్చి కూర్చున్నాడంట. కూర్చుని వెంటనే యాజ్ యూజువల్గా మ్యాగీ వేయలేదు, కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మ్యాగీనే పంపిస్తారంట. మ్యాగీ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నుంచొని అయ్యేస్ ఏం కావాలి అని అంటే ఆయన అన్నాడంట నాకు మ్యాగీ కావాలి అని. ఒక్క నిమిషము ఆ మ్యాగీ అంటే స్టన్ అయిపోయి నేనే మ్యాగీని అన్నా, నేనే మ్యాగీని అన్నాడు. అంటే అంటే నువ్వే మ్యాగీనా, ఒకసారి కూర్చో అన్నాడంట. అంటే పర్లేదు చెప్పండి అని చెప్పాను. అంటే నీకు బాబు తెలుసా అన్నాడంట. అంటే బాబు ఎవరు అన్నంట. అదే రోజు మీ దగ్గరికి కాఫీ తాగడానికి వస్తారు కదా అని, ఇక్కడ కూర్చొని కాఫీ తాగారు ఆ సారా అన్నట్టు. అంటే అవును మిస్టర్ బాబు నీకు తెలుసా, తెలీదు రోజు కాఫీ తాగుతారు, ఈ మధ్య రావట్లేదు కదా, ఏమైంది అతనికి అన్నాను. అంటే ఆయన చనిపోయాడు. అయ్యో ఏమైంది, ఏమైనా హెల్త్ ప్రాబ్లమా అంటే కాదు, ఆయన ఓల్డ్ ఏజ్, రాత్రి అంటే ఒక 10 డేస్ బ్యాక్ అతనికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది ఆయన. ఆయన వెళ్ళిపోతూ ఆయనకున్న ప్రాపర్టీ మొత్తము నీ పేరు మీద రాశాడు. ఆయనకి ఎవ్వరు లేదు, ఆయనకున్న పెద్ద ఇల్లు ఉన్నది అది నీకే రాశాడు, ఆయనకి కారు ఉన్నది ఆ కారు కూడా నీకే ఇచ్చాడు, ఇదిగో కార్ కీసు, ఇదిగో ఇంటి కీసు, దెన్ ఇదిగో అతని ఆస్తి మొత్తం అని అన్ని పేపర్స్ అన్ని మ్యాగీకి ఇచ్చాడంట. ఇవికి ఏమర్థం కాలేదంటే ఏంటి ఇది అవుతానని, రా నేను తీసుకొని వెళ్తానని చెప్పి ఈ మ్యాగీనంట వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి ఇల్లు చూపించి ఇంటి తాళం ఇచ్చి ఆయన ఆ ప్రాపర్టీ మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చేసి కారు తాళం పొడిచాడంట. ఈ అమ్మాయికంట ఒకవైపునేమో హ్యాపీ, ఎంత సంతోషమైందంటే ఇంకోవైపునేమో అయ్యో నిజంగా మా డాడీ లాగా అనుకున్నాను కదా, అయ్యో చనిపోయారే, అట్లీస్ట్ ఈయనన్నా మా డాడీ లాగా చూసుకుందాం అనుకున్నాను, ఆయన కూడా చనిపోయారు అనుకొని ఆ ఆర్ఫనేజ్లో ఉన్న వాళ్ళందరికీ ప్రతిరోజు వాళ్ళకి ఏం కావాలి మొత్తం తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఈ ఇంటి దగ్గర నుంచి వాళ్ళకందరికీ అన్ని పంపించాడు. చూడండి ఎందుకు ఈ స్టోరీ నేను చెప్పానంటే బైబిల్లో ఒక ఆమె ఉన్నది, బైబిల్లో ఒక ఆమె ఉంది, మాథ్యూ బుక్లో 15వ చాప్టర్లో 15వ చాప్టర్లో ఒక ఆమె ఉంది, కనాన్ స్త్రీ. ఆమె ఏసై వెళ్తావు, ఏసైతో ఎప్పుడు సుశీలాంతలు ఉంటారు కదా, అందరూ వెళ్తూ ఉంటే ఈమె ఏసై కానీ పరిగెత్తి 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 వెళ్ళి
अड़े तोट परगेत ये सै आगने आगट लेद इंका शिष्युनारे एदाकल अनावसम जल्दा माला परगेटे ईसया कर्णचोनी अरे तेजुकं शिष्युनारे पोदाकल आम एवना चुपवा प्रभुआ आमपोमनी अंटे ఏసయ్యంట ఆమెను అడిగాడంట ఏమైంది నీకు అంటే ఆమె చెప్పిందంట నాకు ఒక కష్టం వచ్చింది నా కూతురికి బాగాలేదు నా కూతుర్ని స్వస్థపరచవా అన్నాడు యాక్చువల్గా ఆమె ప్రాబ్లం కాదు నా బాగాలేదు నాకు నా కూతురికి బాగాలేదు దెయ్యం పట్టింది నువ్వు ఆమెని స్వస్థపరచవా అన్నాడు అంటే ఏసయ్య అన్నారంట నేను నువ్వేమో నేను వచ్చింది ఇశ్రాయేలు కోసము నేను వేరే వాళ్ళ కోసం వచ్చాను కదా మరి నీకెలా నేను నిన్న ఎలా బాగు చేస్తాను నేను ఫస్ట్ అంట అసలు ఏం మాట్లాడలేదంట మాట్లాడుకుండా ఉంటే ఈమె ఏసయ్య అంటేనే ఉందంట అంటే ఆమె ఏసయ్య తప్పకుండా సహాయం చేస్తాడు అని తర్వాత ఏసయ్య ఆమె నేను నీకెలా సహాయం చేస్తాను అని ఒకవేళ మీ ఇంట్లో ఒక చిన్న కుక్క పిల్ల ఉందనుకో ఆ కుక్క పిల్ల మరి మీరు తినేటప్పుడు ఏమైనా పడిపోయిందనుకో ఆ కుక్క పిల్లకి ఆ చిన్న చిన్న బిస్కెట్లు లేకపోతే చిన్న అన్నము లేకపోతే బ్రెడ్ ఏమైనా పడిపోయిందనుకో ఆ కుక్క పిల్ల తింటారు కదా అలాగనే నాకు కూడా కొంచెము హెల్ప్ చేయండి అంటే ఆమె ఎంత దేవుని దగ్గర ఏసీ దగ్గర ఒక కుక్క పిల్ల లాగా చెప్తుంది ఆయన అప్పుడు ఏసీ అంట తప్పకుండా నీ కూతురు స్వస్థత పడతాయి అంటే ఈమె ఓర్చుకోనుంది అక్కడ మ్యాగీ కూడా ఆయన ఎంత సీరియస్గా మాట్లాడినా కూడా టిప్ ఇవ్వకపోయినా కూడా ఆయన కోపడుతున్నా కూడా ఈమె నవ్వుతూనే ఉంది ఈమె ఫేస్లో ఎప్పుడు ఏంటి అసలు ఏదో జాబ్ చేసుకుంటున్నాను కదా నేను ఏదో సర్వ్ చేయడానికి వచ్చాను కదా ఈయనెవరు నన్ను కోపడటానికి అని ఈమె విసుక్కోలేదు అందుకోసమని ఆమెకి ఎంత ప్రాపర్టీ వచ్చింది అక్కడ శిబికమ రిచ్ లేడి మ్యాగీ ఇక్కడ కూడా ఈమె ఏసై ఏసై పిలుస్తుంటా కూడా పలకపోతుంటే శిష్యుడు వెళ్ళిపో అని కసురుకున్నా కూడా ఈమె ఏసైని వదిలిపెట్టలేదు నేను నీకు చేయను అన్నా కూడా నువ్వు చెయ్యయ్యా మీ ఇంట్లో కుక్క పిల్లలాడదాన్ని నాకు సహాయం చెయ్యయ్యా అంటే నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు లేరు అన్నట్టు మాట్లాడింది ఏసై ఆమెకు సహాయం చేశాడు ఆమె కూతురు స్వస్థత పడింది దేయ మొత్తం వెళ్ళకుండా మంచిగా హీల్ అయింది ఎప్పుడైతే మనము దేవుని దగ్గర ఓర్పుగా మనకి ఏది కావాలన్నా కూడా ఓర్పుగా వెయిట్ చేసి దేవుని దగ్గర వెయిట్ చేసి అడిగేమనుకో తప్పక మనకి ఏది కావాలన్నా అది దేవుడు ఇస్తాడు ఎమ్మాయిని ఎంత విసుక్కున్నా కూడా ఆమెకి పేరెంట్స్ లేరు తర్వాత తింతోటి పాటు పనిచేసే మిగతా వాళ్ళందరూ కూడా ఏమని నువ్వే ఎల్లు టిప్ ఇవ్వడాయినా నీకే ఎల్లు నువ్వే ఎల్లు ఎవరొచ్చినా కూడా నువ్వే చేయి ఎంత చేసినా వాళ్ళు హెరాస్ చేసినా కూడా ఈ అమ్మాయి సంతోషంగానే ఉన్నది కానీ విసుక్కోలేదు అందుకోసమే దేవుడు అమ్మాయిని ఆశీర్వదించి అమ్మాయిని ఒక రిచ్ గర్ల్గా చేశాడు అయినా కూడా ఆమె తన పాత జీవితాన్ని మర్చిపోలేదు ఆర్ఫనేజ్లో ఉన్న ఆర్ఫనేజ్లో వాళ్ళందరికీ సహాయం చేసేది అమ్మాయి ఇక్కడ ఈమె కూడా ఇక నాను స్త్రీ కూడా ఏసయ్య మాట్లాడకపోయినా శిష్యు వెళ్ళిపోవని విసుక్కున్నా కూడా ఈమె దేవుణ్ణి వదలలేదు ఏసయ్యను వదలకుండా ఏసయ్యను వెంబడించి తనకేది కావాలో ఏసయ్య దగ్గర పొందే వరకు ఏసయ్యను విడవలేదు మనకు కూడా మనకి ఎవరికైనా బాగాకపోతే మనకి తెలిసిన వాళ్ళకి బాగాకపోతే లేకపోతే మనకి ఏదైనా కష్టం వస్తే మనం కనుక ఏసయ్యని విడువక కనుక మనం ఏసయ్యని బతిమాలుతుంటే అడిగితే ఏసయ్య తప్పక స్వస్థపరుస్తారు ఎందుకు ఈ స్టోరీ చెప్తున్నాను ఇప్పుడున్న మన పరిస్థితి అలానే ఉంది కరోనా ఇంక ఇప్పుడు కొత్తది కూడా చిన్నపిల్లలకి కూడా వస్తుందంట మీ ఏజ్ వాళ్ళకు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకోసమే రోజు ఏసయ్యని అడగండి మా ఫ్రెండ్స్ని సండే స్కూల్ వాళ్ళని మా స్కూల్లో వాళ్ళని మా ఇంటి దగ్గర వాళ్ళని అందరు చిన్నపిల్లలందరినీ నువ్వు కాపాడేసాయి అని అడుగుతారు కదా రోజు ప్రే చేస్తారు కదా మరి మీరు కనుక ప్రే చేస్తే ఆ మ్యాగీని ఎలాగైతే ఎంత రిచ్గా చేసాడో దేవుడు ఆమెకి ఎవ్వరు లేరనుకుంటే అందరు గొప్ప అయిపోతే అందరూ వస్తారు కదా ఈ అమ్మాయి కూడా అలానే ఈమె కూడా ఈ కనాను స్త్రీ కూడా ఎవరు లేరు ఆమెకి ఏసయ్య దిక్కను వచ్చింది మనం కూడా ఏసయ్య దగ్గరికి వెళ్తే తప్పక ఏసయ్య మనకేం కావాలో అది ఇస్తాడు
మనం ఏ విషయంలో అయితే యేసయ్యని అడుగుతామో ఆ విషయంలో దేవుడు మనల్ని మన విషయంలో స్వస్థపరుస్తాడు. ప్రార్థన చేసుకుందామా. కృపా నమ్మకం కలిగిన మా ప్రీతి పొక్కండి, గడిచిన దినాలన్నింటిలో మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని చూస్తున్నాను. చిన్న బిడ్డలందరూ మీరు భద్రపరుస్తున్నందుకు భయంకరమైన పరిస్థితుల్లో తండ్రి బిడ్డలందరినీ మీ కౌగిల్లో ఉంచుకొని మీరే కల చోటను భద్రపరచండి తండ్రి. ఎవరికి ఈ విధమైన అనారోగ్య బిడ్డల్లో కాకుండా భద్రపరచండి. మీ దయలో తల్లిసిన పెద్దల దయలో తండ్రి మీ దేవుళ్ళు పొందే బిడ్డలుగా ఉండటానికి సహాయం చూపించండి. ఈ సండే స్కూల్ నడిపిస్తున్న తండ్రి వెందవ తండ్రి క్రిస్టినా తండ్రి వెందవ వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తాన్ని దీవించుకోవాలి. ఈ విధమైన తండ్రి చిన్న బిడ్డల్ని మీ రాజ్యాన్ని వారసులుగా చేయడానికి బిడ్డలు పడుతున్న శ్రమను దీవించండి. బిడ్డలకు మంచి బహుమానం మీరు ఇవ్వబోతున్నందుకు ఓకే పిల్లలు, మనం స్టోరీలో ఏం నేర్చేసుకున్నామో, మనము మ్యాగీ గురించి నేర్చుకున్నాం కదా. సో మ్యాగీ ఎవ్వరు లేరు అనుకుంది, అండ్ ఏసే దగ్గర రాగానే ఆమెను ఏసే దేవుడు బ్లెస్ చేసేసారు కదా, రిచ్ గర్ల్ చేసేసారు కదా, అప్పుడు అందరు ఆమె దగ్గరకు వచ్చేసారు. అండ్ కనాను స్త్రీ గురించి కూడా నేర్చుకున్నాం కదా. సో ఇవన్నీ మనం మన లైఫ్లో నేర్చుకున్నాము. అండ్ ఈ స్టోరీ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం, ఎలాంటి పరిస్థితి ఉన్నా ఏసే దగ్గరికి మనం రావాలి. ఏసే దగ్గరకు వచ్చి మనం ఏసే నాడు ఏది అడిగితే ఏసే మనకు అది దయచేస్తారని నేర్చుకున్నాం కదా. మరి మీరు అడుగుతారా ఈ రోజు నుంచి? ఓకే ఓకే పిల్లలు. సో మనం ఇప్పుడు క్వశ్చన్ ఆర్కి వచ్చేసాము. సో క్వశ్చన్ ఆర్లో నేను క్వశ్చన్స్ అడిగేస్తాను, మీరు అందరు రెడీగా ఉండండి, సెల్ ఫోన్స్ పట్టుకొని అండ్ టైప్ చేయడానికి రెడీగా ఉండి. ఒకవేళ టైప్ చేయడానికి రాకపోతుంటే కనుక ఆడియో మెసేజెస్ పంపించవచ్చు. ఏ నెంబర్కి పంపించాలో మీకు తెలుసు కదా, ఒకవేళ తెలియకపోతుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకొని రైట్ నెంబర్కి రైట్ ఆన్సర్స్ పంపిస్తున్నారో లేదో మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసి మరి పంపించండి. ఓకేనా పిల్లలు? ఓకే నేను అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. ఎక్కడ పనిచేసింది అండ్ ఆమె పొజిషన్ ఏంటి? మ్యాగీ ఎక్కడ పనిచేసింది, ఆమె పొజిషన్ ఏంటి? మ్యాగీ రిచ్ ఎలా అయ్యింది? మ్యాగీ రిచ్ ఎలా అయ్యింది? బైబిల్ స్టోరీలో ఆ స్త్రీ ఏ దేశానికి చెందింది? స్టోరీలో ఆ స్త్రీ ఏ దేశానికి చెందింది? ఓకే పిల్లలు, మీరు టైప్ చేసేసారు కదా. సో జాగ్రత్తగా రైట్ ఆన్సర్స్ రైట్ నెంబర్కి పంపిస్తున్నారో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని పంపించండి. ఓకే పిల్లలు, నాకు ఇప్పుడు స్టోరీ బేస్ సాంగ్ మనం నేర్చేసుకుందాము. అక్క వాళ్ళు వచ్చి మనకు నేర్పించేస్తారు. Come now.
ఓకే పిల్లలు మనం ఇప్పుడు స్టోరీ పేస్ట్ వీడియో చూసేద్దాం హెన్స్ వీడియో ద్వారా మనము ఏసే మనకి ఏం నేర్పించాలి అనుకుంటున్నారో నేర్చేసుకుందాం పేషెన్స్ పేస్ కోచ్ ఇట్స్ టేకింగ్ టూ లాంగ్ వెన్ విల్ ఐ బికమ్ ఎ వరల్డ్ క్లాస్ ప్లేయర్ ఇట్ కాంట్ టేక్ దట్ లాంగ్ ఆర్ కెన్ ఇట్ Mike, you are very impatient. You must learn to reach your goal with patience and a lot of discipline. Let me narrate the story of a rose bush to you. A boy once wanted to become a famous singer. The parents wanted to encourage the talent of their son and put him under the guidance of a music teacher. For many weeks and months, the teacher taught the boy and reported his progress to the parents regularly. But the boy was not happy with his progress. Sir, please teach me music a little faster. I have been practicing for almost a year and I'm still not a famous singer. My boy, can you see that rose bush outside the door? Even the roses grow slowly and need a long time to open their buds. I promise you that when the buds of that rose bush open, I will let you know when you will get your first opportunity to sing. During the next singing session, the teacher waited for his student in vain. Worried, he looked out of the window to see where he was. He discovered the boy near the rose bush. With both hands, he was trying to forcefully open the rosebud. The petals of the rose fell one after the other on the ground. Now you have seen what happens if one does not have patience. What you have done now, you can't undo. Practice alone makes one perfect, and for practice one needs patience and discipline. To achieve anything substantial in life, one must pursue one's goal with steadfast discipline, sincere hard work, and lots of patience. పిల్లలు మనం ఈరోజు కొత్త కొత్త సాంగ్స్ నేర్చుకున్నాం, యాక్టివిటీ నేర్చుకున్నాం, స్టోరీ నేర్చుకున్నాము. అండ్ స్టోరీలో మనం ఏం నేర్చుకున్నాము, ఏసే దగ్గరకు వస్తే ఏసే మనల్ని బ్లెస్ చేస్తారు, అండ్ ఎవ్వరు లేనప్పుడు ఏసే మనతో ఉంటారని మనం నేర్చుకున్నాం కదా. అండ్ ఈ పాండమిక్ టైంలో ఏసే మనకి ఏది అడిగితే అది ఇస్తారని నేర్చుకున్నాం కదా. అండ్ ఈ థర్డ్ వేవ్ కూడా స్టార్ట్ అయిపోతుందని మన గవర్నమెంట్ చెప్తుంది కదా. సో చిన్నపిల్లలందరం మనం ఎలా ఉండాలంట, సేఫ్గా ఉండాలి, అండ్ బయటికి వెళ్ళకూడదు, మాస్కులు వేసుకోవాలి, మీ అందరికీ తెలుసు కదా. సో మీరు మరీ జాగ్రత్తగా ఉందాము, ఎందుకంటే చిన్నపిల్లల్ని అటాక్ చేస్తుందంటే థర్డ్ వేవ్. సో అందుకోసమే మీరు చాలా స్టే సేఫ్, స్టే హోమ్ అండ్ వేర్ మాస్క్. ఒకవేళ బయటకు వెళ్తుంటే మీరు మాస్కులు వేసుకొని వెళ్ళండి, లేకపోతే అసలు ఇంట్లోనే ఉండండి, ఇంట్లోనే జాగ్రత్తగా ఉండి ఇలా బైబిల్ చదువుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ ఏసేకి మంచి పిల్లల్లాగా అయిపోతే ఏసే మనల్ని మంచిగా త్వరగా వస్తున్నారని నేర్చుకున్నాం కదా, ఏసేతో మనం వెళ్ళిపోవచ్చు. ఓకేనా పిల్లలు? ఓకే, మరి మనం ప్రేయర్ చేసుకుందామా అందరం. ఏసే హెల్ప్ చేయలాగినా, ఏసే నేను మంచి పిల్లల్లాగా ఉండడానికి నాకు హెల్ప్ చేయండి, ఏసేని అడుగుదాం. అందరు నీళ్ళు వంచేద్దాం, జాయిన్ యర్ హ్యాండ్స్, క్లోజ్ యర్ ఐస్, ఏసేని అడుగుదాం. హల్లెలూయా, స్తోత్రం ప్రభా, నీకు వందనాలు చెల్లించుకున్నాను ఏసయ్య. ఇంతవరకు నేను ఈ వర్చువల్ సండే స్కూల్ని ప్రభా మీరు ఆశీర్వాదంగా నడిపించినందుకు నీకు వందనాలు ప్రభా. ఈనైనా ఆధునుంచి అంతవరకు నీ ఆత్మధ్వర్యలు జరిగించినందుకు నీకు వందనాలు ప్రభా. నీ సన్నిధిలో ప్రభా అయ్యా నన్ను ఎవరికి రీచ్ అవ్వాలో ప్రభా నన్ను అది రీచ్ అవ్వగలుగుటకు సహాయం చేయండి. మేము ఏదైతే నేర్చుకున్నామో దాని ప్రకారంగా మేము జీవించగలుగుటకు నీ కృపను దయచేయండి. చెప్పుచ్చిన వినిచిన మేమందరం నైనా దాని ప్రకారంగా నడవగలుగుటకు సహాయం దయచేయండి ప్రభా. నీ సన్నిధిలో ప్రభా దీనిలో జాయిన్ అవుతున్న, పార్టిసిపేట్ అవుతున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా మీరు నాయన నూరంతుల ఆశీర్వాదం మీరు దయచేసి ప్రభా మీరే సహాయం దయచేయండి. ఎవరైతే నాయన రక్షణ లేదో ప్రభా వాళ్ళ ఫ్యామిలీస్కి నాయన మీరు గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ ఇచ్చి మీరే మహిమ పొందాను. అమ్మకి స్తోత్రం చెల్లి ఇది నిమ్మంతియు నీ రక్షణ నీ కాపుదల ఈయన మీరు దయచేస్తానని నీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. ఈయన నెక్స్ట్ వీక్ వరకు ప్రభా
మీరే మమ్మల్ని భద్రపరిచి నాయన ఈ పాండమిక్ టైంలో ప్రభా మమ్మల్ని అందరినీ నీ ప్రొటెక్షన్లో నాయన మీ కవరింగ్లో ప్రభా మీరు మమ్మల్ని నీ హ్యాండ్స్తో మమ్మల్ని కవర్ చేస్తాను నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా నేను నీ చిత్తమైతే వచ్చేవారు మేమందరం చేరి మహిమపరచగలుగుతూ ఒక సహాయం చేస్తాను నీకు స్తోత్రం చెల్లించుకుంటూ వేసినాం నడుచున్నాం తండ్రి ఆమెన్. అందరం చెప్దామా పిల్లలు ఆమెన్. ఓకే పిల్లలు, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.